దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము మీకా గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనము. యెహోవా నీ శత్రువుల చేతిలో నుండి నిన్ను విమోచించును. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడును మనందరికీ కాపరి అయిన యెహోవా దేవుని దృష్టికి ఇష్టమైన ప్రవర్తన కలిగి జీవించుచు, ఆయన ఆజ్ఞలకు విధేయులమై ఆయన చిత్తానుసారముగా సమస్త విషయాల్లో ఆయనకు అనుకూలముగా ప్రవర్తించుచు, యథార్థ హృదయులమై నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుచు, ఆయన యందు మన పూర్ణ హృదయముతో విశ్వాసముంచి సహనముతో యెహోవా దేవుని కృప కొరకు కనిపెట్టుకొనుచు, ఆయనను స్తుతించి ఘనపరచునప్పుడు మన విమోచకుడగు యేసుక్రీస్తు ప్రభుల వారు మన ప్రతి బంధకాలలో నుండి మనలను విమోచించి మనలను కలవరపరచుచున్న శత్రువుని యొక్క చేతిలో నుండి మనలను విడిపించి రక్షిస్తారు. ప్రార్థన చేసుకుందాము. ప్రభు, నీ ప్రేమ కలిగిన నామమునకు స్తోత్రములు. మా శత్రువుల చేతిలో నుండి మమ్మను విమోచిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. మీ చిత్తానుసారముగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.